హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు రాగి సంగటి, జొన్న సంగటి చేసి చూపిస్తానండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా ఈ వీడియోలో చూపించాను. మీరు ఫస్ట్ టైం రాగి సంగటి, జొన్న సంగటి చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు, బాగా వస్తాయి. మరి ఎలా చేయాలో చూసి మీకు నచ్చిన సంగటి చేసుకోండి. ఫస్ట్ రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ సంగటి చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ టీ గ్లాసు నూకలు తీసుకున్నానండి. మీరు కావాలంటే బియ్యమైనా తీసుకోవచ్చు. ఈ నూకల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టండి నీళ్ళల్లో. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ నానబెట్టున్నాను. ఇలా నానబెట్టడం వల్ల మనకి అన్నం అనేది బాగా మెత్తగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ పాత్రని డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టి దీంట్లో 6 గ్లాసులు, అంటే మీరు ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తో కొల్చుకొని 6 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఆల్రెడీ నేను ఒక టీ గ్లాసు బియ్యం నానబెట్టేటప్పుడు పోసానండి, మళ్ళీ 6 గ్లాసులు పోస్తున్నాను. మొత్తం 7 గ్లాసులు నీళ్లు పోసాను. డైలీ చేసుకునే వాళ్ళకైతే ఇలా కొలతలు అవసరం లేదండి. మీరు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఈజీగా చేసుకుంటారని నేను ఇలా గ్లాస్ కొలతలతో చెప్తున్నాను. ఈ నీళ్లు పోసిన తర్వాత ఈ నూకలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, నూకలు మెత్తగా ఉడికిపోయాయి. ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మీరు ఏ గ్లాస్తో నూకలు తీసుకుంటారో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ రాగి పిండిని ఒకటే దగ్గర డైరెక్ట్గా ఇలా పోసేయండి. పోసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అలా ఉడికించడం వల్ల రాగిపిండి అనేది ఆవిరికి బాగా మగ్గుతుంది మీకు. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. రాగిపిండి అనేది బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని గరిటెతోటి ఈ విధంగా కలుపుతూ ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గరిటెతోటి బాగా కలపండి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా కలుపుకోవాలి మీరు. ఒకవేళ మీ దగ్గర తెడ్డు ఉన్నట్లయితే తెడ్డుతో కలుపుకోండి, ఇంకా బాగా కలిసిపోతుంది పిండి అనేది. ఇప్పుడు చూడండి, ఇలా పిండి అనేది బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగా నీళ్లు తీసుకొని ఇలా చిలకరించుకోండి పైన, ఎందుకంటే పిండి అనేది మీకు ఆరిపోకుండా ఉండడం కోసం. ఇలా నీళ్ళ చిలకరించుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఒక 2-3 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయండి. మీకు బాగా మగ్గుతుంది, ఆ పిండి కూడా బాగా ఉడికినట్లు అవుతుంది మీకు. ఇప్పుడు చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. రాగి సంగటి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చిందో చూడండి. నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుందండి, అంత బాగా వస్తుంది. దీంట్లో లాస్ట్గా కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకోండి. అలా వద్దు అనుకుంటే మీరు సర్వ్ చేసేటప్పుడు ఇలాంటి గిన్నెను ఒకటి తీసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యిని వేసి అడుగున కొద్దిగా ఈ రాగి సంగటిని వేసి ఈ విధంగా తిప్పండి. అంటే రౌండ్ షేప్లో వస్తుందండి. ఇలా చేయడం వల్ల మీకు రాగి ముద్ద చేయడం చేత కాలేదు, కాలుతుంది చెయ్యి అనుకుంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ రాగి ముద్దని ప్లేట్లో వేసుకొని మధ్యలో గుంటలాగా చేసుకొని చికెన్ కర్రీతో కానీ, మటన్ కర్రీతో కానీ, చేపల పులుసుతో కానీ, లేదా ఏదైనా పుల్లటి పచ్చడితో తినండి. కమ్మగా ఉంటుంది. సింపుల్గా చేసి చూపించాను కదా. మీరు ఫస్ట్ టైం రాగి సంగటి చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు జొన్నలతో సంగటి చేసి చూపిస్తాను. ఈ జొన్న సంగటిని కూడా మీరు ఏవైనా నాన్ వెజ్ కర్రీస్తో తినొచ్చు, లేదా కాస్త పుల్లగా ఉన్న పచ్చళ్ళతో తిన్నా బాగుంటుంది. మరి చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నానండి. తెల్ల జొన్నలు తీసుకోవాలి సంగటికి. వీటిల్లో మీకు పచ్చ జొన్నలు కూడా దొరుకుతాయండి. వాటి కంటే కూడా సంగటి చేసుకోవడానికి ఇలా తెల్ల జొన్నలే బాగుంటాయి. ఈ గ్లాసు జొన్నల్ని నైట్ మొత్తం నానబెట్టాలండి నీళ్ళల్లో వేసి. బాగా నానితే మీకు సంగటి అంత స్మూత్గా మెత్తగా బాగా వస్తుంది. నేను ఆల్రెడీ నైట్ మొత్తం నానబెట్టాను, చూడండి ఎంత బాగా నానాయో. ఒకవేళ మీరు ఈ సంగటి నైట్ పూట చేసుకోవాలి అనుకోండి, పొద్దున పూట నానబెట్టుకొని నైట్ సంగటి చేసుకోండి. మధ్యాహ్నానికి సంగటి చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి, బాగా నానుతాయి. ఇలా నానిన జొన్నల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఏదైనా పొడి గుడ్డ మీద వేసి జస్ట్ తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోండి. మనకి బాగా డ్రైగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా జొన్నల్ని గుడ్డ మీద వేసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టి ఒక 10 నిమిషాలు అలా పెట్టేశారంటే మీకు చక్కగా ఆరిపోతాయి. ఇప్పుడు చూడండి, ఒక 10-15 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేస్తే ఈ విధంగా చక్కగా ఆరుతాయి జొన్నలు అనేవి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ ఎలా చేసుకుంటారంటే, మనకి రాగిపిండి మరీ మెత్తటి పౌడర్ లాగా ఉంటుంది కదా, అలా కాకుండా జొన్న సంగటికి కాస్త బరకగా ఉండేటట్లు మిక్సీకి వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్ లాగా చేసుకోవద్దు, కాస్త మనకి పలుకులు పలుకులుగా తగలాలండి. అలా ఉండేటట్లు మిక్సీకి వేసుకోండి. ఇలా రెడీ అయిన జొన్న పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు జొన్న సంగటి ఎలా తయారు చేయాలో చూపిస్తాను.
ఇప్పుడు ఇలాగా గుంటగా ఉన్న పాత్ర ఏదైనా తీసుకోండి, ఇలాంటివి అందరి ఇళ్లలో ఉంటాయి కదండి. ఇలాంటివి అయితే మనం సంగటి కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఏ గ్లాస్ తో జొన్నలు తీసుకుంటారో అదే గ్లాస్ తోటి కొల్చుకొని 4 గ్లాసులు నీళ్లు పోసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి 1 గ్లాస్ జొన్నలు తీసుకున్నానండి. అదే గ్లాస్ ని కొలతగా పెట్టి 4 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ పాత్రని డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టి ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇలా మరుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా జొన్న పిండిని వేసుకుంటూ నిదానంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలపండి. జొన్న పిండి అనేది కాస్త ఉండగడుతుందండి, అందుకని చూసుకుంటూ నిదానంగా కలపండి. ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టండి. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఆపకుండా బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మీకు కాస్త పల్చగా అనిపిస్తుంది కదా, ఉడికేటప్పటికి గట్టి పడిపోతుందండి. మీకు ఎక్కడన్నా చిన్న చిన్న ఉండలుగా అనిపించినా గానీ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గరిటెతోటి అంటూ ఉన్నారంటే మీకు ఎక్కడైనా ఉండలున్నా గానీ కరిగిపోయి పిండి అనేది బాగా కలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, పిండి అనేది బాగా కలిసిపోయింది కదా. ఇలా కలిసిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసి కలిపేసిన తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఈ పాత్రకి మూత పెట్టేసి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే అలా వదిలేయండి. ఇప్పుడు చూసారా, 3-4 నిమిషాలకి మీకు ఈ విధంగా ఉడుకుతుందండి. ఇలా కాస్త పల్చగా అనిపిస్తుంది కదా, మీకు ఆరేటప్పటికే ఇంకాస్త గట్టి పడుతుందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాత్రకి మూత పెట్టేసి పక్కన పెట్టండి 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా గట్టి పడుతుంది. చూడండి, పర్ఫెక్ట్ గా వచ్చింది జొన్న సంగటి అనేది. చాలా మెత్తగా నోట్లో అలా పెట్టుకుంటే గొంతులోకి అలా జారిపోతుందండి, అంత బాగుంటుంది జొన్న సంగటి. మీకు దీంట్లో కావాలి అంటే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. మీకు నెయ్యి వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని సంగటిని ఇలా చేతిలోకి కొద్దిగా తీసుకొని ముద్దలాగా చేసుకొని ప్లేట్లో వేసుకొని మీకు నచ్చిన కూరతో కానీ పచ్చళ్ళతో కానీ తినండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపల పులుసు ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి. అదే మీరు వెజ్ తినే వాళ్ళైతే ఏవైనా కాస్త పుల్లగా ఉన్న పచ్చళ్ళతో కానీ పులుసులతో కానీ చాలా బాగుంటుంది సంగటి. నేనైతే గోంగూర పచ్చడితో తిన్నానండి నెయ్యి వేసుకొని, సూపర్గా ఉంది. మరి చూసారు కదా జొన్న సంగటి, రాగి సంగటి ఎలా చేయొచ్చో, మంచి హెల్దీ రెసిపీస్ అండి రెండు. ఎక్కువగా రాగి సంగటి చేసుకుంటుంటారు కానీ జొన్న సంగటి చాలా తక్కువగా చేసుకుంటుంటారు కదా, ఒకసారి జొన్న సంగటి కూడా చేసుకొని చూడండి, బాగుంటుంది టేస్ట్. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అశోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.